ఇక రజనీ గారు ఈమెయిల్ ద్వారా రాశారు సూర్యాస్తమయం తర్వాత వ్రతాలు చేయవచ్చునా సూర్యాస్తమయం తర్వాత చేసేటువంటి కొన్ని వ్రతాలు ఉన్నాయి అన్ని వ్రతాలు సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు వ్రతము అంటే ఇప్పుడు సంకష్ట చతుర్దశి అని చెప్పి చేస్తారు సంకష్టహార చతుర్దశి కష్టాల నుంచి తొలగించేటువంటి గణపతికి పూజ చేస్తారు ఆ రోజు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాతే గణపతిని ఆరాధన చేస్తారు అలాగే స్త్రీలు చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతాలు తర్వాత వైభవ లక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇలాంటివి ఐహికంగా అంటే ఈ లోకంలో మనకు ఉండేటువంటి చిన్న చిన్న కోరికలను తీర్చేటువంటి వ్రతాలను సూర్యాస్తమయం తర్వాత చేయవచ్చు ఉదాహరణకి సత్యనారాయణ వ్రతం ఉంది అది సూర్యాస్తమయం తర్వాత చేయకూడదు అంటే మధ్యాహ్నం కంటే ముందే చేయాలి అంటే మధ్యాహ్నం ముందు చేసేటువంటి కొన్ని వ్రతాలు పూజలు జపాలు అవన్నీ అప్పుడే చేయాలి దానికి కారణం ఏంటి అంటే మళ్ళీ పన్నెండు తర్వాత కార్యక్రమాలు చేసినందు పన్నెండు తర్వాత చేసే కార్యక్రమాలు వేరే ఉంటాయి అంటే అవి మనిషి గతించిపోయిన తర్వాత వారికి చేసేటువంటి కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం పన్నెండు తర్వాత చేస్తారు మధ్యాహ్నం పన్నెండు ఉన్నారు ఒంటి గంట తర్వాత కూడా చేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి శుభకార్యాలు వ్రతాలు పారాయణాలు జపాలు ఇవన్నీ కూడా సూర్యోదయం అప్పుడే చేయమని చెప్పే సూర్యాస్తమయం తర్వాత చేసేవి చాలా చిన్న చిన్న వ్రతాలు వరలక్ష్మి వ్రతం ఒకటి వైభవ లక్ష్మి వ్రతాలు తర్వాత సంకష్టహరి చతుర్దశి వ్రతాలు ఇలాంటివన్నీ కూడా చివరికి మీరు ఎవరికైనా దేవుడికి తిరుమంజనము అంటారంటే అభిషేకం చేయాలి అనుకున్నా సరే అది కూడా సూర్యోదయం అప్పుడే చేయాలి అంటే సూర్యుడు ఉండగానే పొద్దునప్పుడే చేయాలి సూర్యాస్తమయం తర్వాత వలన ఫలితము అనేటువంటిది అంటే దానికి కారణాలు చాలా చెప్తారు ఒకటి బ్రాహ్మీ ముహూర్తంలో మనకు ఉండేటువంటి మన ఆలోచన విధానము మాట్లాడే విధానము మన తత్వం ఇదంతా కూడా సాత్వికంగా ఉంటుంది మధ్యాహ్నం అంతా కూడా రాజసంగా ఉంటుంది సాయంత్రం వచ్చేటప్పటికల్లా తమో గుణంతో ఉంటాం మనం అంటే ఒక రకమైనటువంటి ఆవేశంతో పొద్దుటి నుంచి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీటన్నిటి వల్ల మన మానసిక స్థితి అనేటువంటిది తమస్సు స్థితిలో ఉంటుంది అంటే విపరీతమైనటువంటి ఆవేదనతోటి ఆక్రోషంతో దుఃఖంతో ఉంటుంది ఒక రకమైనటువంటి కోపంతో కూడా ఉంటుంది అటువంటి భావనతో వ్రతాలు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో సూర్యాస్తమైన తర్వాత వ్రతాలని చేయకూడదు అని చెప్పి చెప్తారు సాత్వికంగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకుంటేనే ఫలితం కలుగుతుంది అందుకే సూర్యాస్తమైన తర్వాత ఎటువంటి వ్రతాలు చేయకూడదు